Hi friends, welcome to our channel SK Kitchen and Tips. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈరోజు వీడియోలో దోశ పిండితో గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని పొంగనాల పాన్ పెట్టుకుని వాటిలో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అంతా కూడా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దోశపిండి తీసుకుని వాటిలో పొంగనాలుగా వేసుకోండి. తర్వాత వీటిపైన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ పొంగనాల్ని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే కనుక మాడిపోతాయి, లోపల అనేది ఉడకదు. సో కింద అనేది కొంచెం కాలిన తర్వాత నైఫ్ తీసుకుని దాన్ని తిప్పుకుని వేరే సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. టూ సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది పల్లీ చట్నీలోకి కానీ కొబ్బరి చట్నీకి కానీ చాలా బాగుంటుంది. అంతేనండి, గుంత పొంగనాలు రెడీ. దీనిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.